केंद्र प्रभुत्वं प्रवेशपेट्टिन प्रधानमंत्री श्रमयोगी मंधन पथकं मुलुगु जिल्लालोनी एजेंसी प्रांत कार्मिकुलकु ఎంతగానో ఉపయోగపడుతుంది। అసంఘటిత రంగంలో కార్మికుల జీవితానికి భరోసా కల్పిస్తూ వృద్ధాప్యంలో వారికి ఆర్థిక చేయూతనివ్వాలని ఆలోచనతో రూపొందించిన ఈ పథకం ఏజెన్సీ కార్మికుల పాలిట వరప్రదాయనిగా మారింది। ఈ పథకంపై ములుగు జిల్లా ఏటూరు నాగారం ఏజెన్సీ నుండి మా ప్రతినిధి అందిస్తున్న ప్రత్యేక కథనం। సామాన్య ప్రజల సంక్షేమం కోసం కేంద్రం అనేక పథకాలను తీసుకువచ్చింది। అందులో అసంఘటిత కార్మికుల సంక్షేమం దృష్టిలో ఉంచుకొని వారు సంపాదించిన వాటిలో కొంత పొదుపు చేస్తే దానికి మరికొంత కలిపి వారి వృద్ధాప్యంలో పెన్షన్ అందించాలనే ఆలోచనతో ప్రధానమంత్రి శ్రమయోగి మందన్ పథకంను ప్రభుత్వం ప్రారంభించింది। ములుగు జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతమైన ఏటూరు నాగరంలో ఈ పథకానికి విశేష స్పందన వస్తుంది। 18 ఏళ్ల వయసు నుండి 40 ఏళ్ల లోపు వయసు ఉన్న ప్రతి ఒక్క అసంఘటిత కార్మికులకు వారి వయసును బట్టి నెలకు 55 రూపాయల నుండి 200 వరకు లబ్ధిదారులు భరిస్తే అంతే మొత్తంలో ప్రభుత్వం కూడా వారి పేర పొదుపు చేస్తుంది। వారికి 60 సంవత్సరాలు నిండిన తర్వాత జీవితకాలం 3000 పెన్షన్, ఒకవేళ పెన్షన్దారుడు చనిపోతే అతని నామినీకి అందులో 50% పెన్షన్ను ప్రభుత్వం అందిస్తుంది। ప్రతి నెల 15000 లోపు ఆదాయం కలిగి ఉండి ఆదాయపు పన్ను కట్టని వారు ఈ పథకానికి అర్హులు కావడంతో కార్మికులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు। నేను ప్రధానమంత్రి శ్రమయోగి దాంట్లో చేరాను। మా చిరు వ్యాపారులకు ఎంతో శ్రేయస్కరంగా ఉంది। ఇది ప్రధానమంత్రి పెట్టిన పథకము। 20 సంవత్సరాలు దాటిన తర్వాత మాకు నెలకు 3000 రూపాయలు పెన్షన్ వస్తుంది। మాకు నెలకు బ్యాంకులో 99 రూపాయలు కట్ అవుతది। దీని వల్ల మా చిరు వ్యాపారులకు ఎంతో బాగుంటుంది। ఇలాంటి పథకాలు ఇంకెన్నో పెట్టాలని కేంద్ర ప్రభుత్వాన్ని వేడుకుంటున్నాను। పిఎం శ్రమయోగి మందన్ పథకం కింద ప్రతి నెల 160 రూపాయలు నా వయసుకు తగ్గట్టుగా కట్టుకోవడం జరుగుతుంది। ఈ పథకంలో చేరడం వల్ల మాకు 60 సంవత్సరాల తర్వాత పెన్షన్ రూపంలో రావడం డబ్బులు వస్తాయి। ఈ నెలకు 3000 రూపాయలు వస్తుంది। ब्यूरो रिपोर्ट दूरदर्शन न्यूज़।